నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? రా, చెప్తాను. ఇక్కడున్న ప్రతి వస్తువు వెనక ఓ కథ ఉంది. ఇప్పుడున్న మనం కాదు నిజమైన భారతీయులం. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం శౌర్యాన్ని, నాగరికతని ఈ లోకానికి నేర్పించారే వాళ్లే నిజమైన భారతీయులు. ఇది మ్యూజియం కాదు, ఆ మహానుభావుల స్మారక సౌధం. నేటి మన మోడర్న్ సైన్స్ కన్నా మన పూర్వీకులు అందించిన శాస్త్ర పరిజ్ఞానం 500 ఏళ్ళు అడ్వాన్స్డ్గా ఉందంటే నువ్వు నమ్మగలవా? స్పేస్ రీసెర్చ్లో ఈనాటి సైంటిస్టులు 9 గ్రహాలు, వాటి పేర్లు టెలిస్కోప్ సాయంతో చెప్తున్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాలకి పూర్వమే మన దేవాలయాల్లో నవగ్రహాలను ప్రతిష్ఠించి పూజించారు. ఎలా? భూమి యొక్క బరువెంతో 1600 సంవత్సరాల క్రితం ఆర్యభట్ ఎలా చెప్పారంటావు? రేపు వర్షం పడుతుందంటారు, ఎండ కాస్తుంది, ఎండ కాస్తుందంటారు, వర్షం పడుతుంది. ఇది మోడర్న్ సైన్స్. కానీ 20 సంవత్సరాల తర్వాత వచ్చే పౌర్ణమి అమావాస్యల్ని అరుగు మీద కూర్చొని పంచాంగం చూసి ఖచ్చితంగా చెప్తున్నారే, ఎలా చెప్తున్నారంటావు? అదే పూర్వీకుల సైన్స్. ఈ మహాగ్రంథాన్ని చూడు. ఈ గ్రంథానికి నాకు ఏ సంబంధం లేదు, కానీ నీకు ఈ గ్రంథానికి సంబంధం ఉంది. దీన్ని రచించింది ఎవరో చెప్పనా? ద గ్రేట్ మాస్టర్ బోధిధర్మ. Subhas Srinivas, I'd like to thank everybody for this wonderful opportunity today. I'm pursuing genetic engineering. Do school kids too carry out DNA researches nowadays? My research is based on genetic disorders and genetic memory. ఎంతో మన దేశ చరిత్రను, మన పూర్వీకుల వైద్య విధానాలను నా పరిశోధనకు ఉదహరించాను. నేను తెలుగులో మాట్లాడచ్చా ప్లీజ్? దాదాపు బుద్ధుడికి సమానమైన మరో భారతీయుడే బోధిధర్ముడు. 6వ సెంచరీలో జీవించిన వ్యక్తి. ఆత్మరక్షణ కళ, వైద్యం రెండిట్లోనూ ఎంతో గొప్ప సామర్థ్యం కలవారు. వారి వంశానికి సంబంధించిన వారి డిఎన్ఏ టెస్ట్ చేసి చూసినప్పుడు అరవింద్ అన్న వ్యక్తి డిఎన్ఏలో బోధిధర్మ శక్తి సామర్థ్యాలున్నాయని కనిపెట్టాను. ఈ జెనెటిక్ మెమరీని యాక్టివేట్ చేయాలన్నదే నా రీసెర్చ్. ఇదంతా చాలా అడ్వాన్స్డ్ డిఎన్ఏ రీసెర్చ్. అమెరికాలోనే ఇది ఇంకా ఆరంభ దశలో ఉంది. లేదు సార్, దానికి తగిన పద్ధతిని బోధిధర్మ బుక్ లో రాసుంచారు. తెలుగు బుక్ ఆధారంగా డిఎన్ఏ రీసెర్చ్ మనం చేయలేమమ్మా. తెలుగున్న ఒక్క కారణంగా అందులో ఏముందో తెలుసుకోకుండా ఓ మహాగ్రంథాన్ని నిర్లక్ష్యపరుస్తామా సార్? మిస్టర్ నెల్సన్, ఇదో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ప్రతి దానికి తెలుగు తెలుగు అంటూ హింస. వాడు అదోలా చూశాడు, పోలీసులే షూట్ చేశాడు. ఎవడు వాడు? ఆ పిల్లడు చెప్పిన నేను నమ్మలేదు. ఏమిటిదంతా? అది హిప్నోటిజం, దృష్టి వశీకరణం అని ఈ దేశం నుంచి వెళ్ళిందే.